రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పరిపాలన రౌడీ రాజ్యం ఒక రకంగా చెప్పాలంటే ఒక ఫ్యాక్షనిస్ట్ సీఎం అయితే రాష్ట్రం ఏ విధంగా తగలడిపోతుందో చూపించడానికి నిన్న కూడా వైఎస్ఆర్సీపీ రౌడీ మూకులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన తెలుగుదేశం పార్టీ కార్యాలయాల మీద కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు ఇళ్ళల మీద కానీ జరిగిన దాడులు చూస్తూ ఉంటే మనందరికీ కూడా చాలా క్లియర్గా అర్థమవుతుంది ఒక పద్దెనిమిది నెలలు జైలుకి వెళ్ళిన వ్యక్తికి రాజ్యాధికారం ఇస్తే ఎలా ఉంటుంది ఒక ఫ్యాక్షనిస్ట్కి రాజ్యాధికారం ఇస్తే ఎలా ఉంటుందో ఈరోజు జగన్మోహన్ రెడ్డి చాలా క్లియర్గా రాష్ట్ర ప్రజలకి రుచి చూపిస్తున్నారన్న సంగతి ఈరోజు ఈ విధంగా మనం అందరం కూడా చెప్పుకోవాలి నిన్న జరిగిన సంఘటన చూస్తే ఏదైతే పట్టాభి గారు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు గురించి చేసిన వ్యాఖ్యలు అని వాళ్ళు అంటున్నారు వాళ్ళు చేసిన తప్పిదాలు ఎత్తి చూపడం అన్నది మేమంటాం ఒక గంజాయి విషయంలో కానీ హెరాయిన్ విషయంలో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న యువతనంతటినీ కూడా మత్తు పదార్థాలకి బానిస చేసే విధంగా వీళ్ళ వ్యవహారాలు ఉంటున్నాయి వీళ్ళ తాలూకా వ్యవహార శైలి నడుస్తుంది దీనికి ఏ సమాధానం చెప్తారు సీఎం గారు అని చెప్పి పటాపి గారు తనదైన శైలిలో మాట్లాడిన తర్వాత నీకు చేతనైతే నీకు నీ దగ్గర ఆన్సర్ ఉంటే నీ దగ్గర దమ్ము ఉంటే నీ భజన బృందం ఎలాగో నువ్వు బయటకు వచ్చి సమాధానాలు చెప్పే స్థితిలో నువ్వు లేవు అంత దమ్ము కూడా నీకు లేదు ఆ విషయం ప్రజలందరికీ తెలుసు కనీసం వెనకాలను భజన బృందం చేత అయినా కూర్చోబెట్టి సమాధానం చెప్పించడం చేతకాక ఆ అసమర్థ పరిపాలన ప్రజలకు ఎక్కడ తెలిసిపోతాదో అనే ఒక భయంతో తెలుగుదేశం పార్టీ కార్యాలయాల మీద మూకుమ్మడిగా దాడి చేయించడం నిజంగా చూస్తూ ఉంటే వీళ్ళు తాలూకా నీతి మాలిన చర్యలకి అదేవిధంగా సిగ్గులేనితనానికి ఒక నిదర్శనంగా భావించవచ్చు